ఈ రోజు మనము తిందమరాలో కోడిగుడ్డుతో ఉల్లికారం ఫ్రై ఎలా తయారు చేయాలో చూడాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి। మా వీడియోస్ని మీరు మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి। ఆ కడాయిలో ఒక 4 స్పూన్ నూనె వేసుకోవాలి। ఈ నూనె కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలో ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి। తర్వాత కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి। మనం వేసిన కరివేపాకు చక్కగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి। ఇక్కడ ఉన్న 6 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి వేసుకున్నాను, మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను। అలానే పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి। నేను ఇక్కడ 4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకున్నాను। అలానే ఒక అర స్పూన్ అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి। ఉల్లిపాయలు బాగా వేగడం కోసం ఒక అర స్పూను సాల్ట్ వేసి వేయించుకుంటున్నాను। ఇలా సాల్ట్ వేసి ఉల్లిపాయలు వేయించుకోవడం వల్ల ఉల్లిపాయలు బాగా వేగుతాయి। ఇక్కడ నేను 4 కొడుగుడ్లు తీసుకుని ఉడికించుకున్నాను। తర్వాత పైన ఉన్న పెంకునంతటిని తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను। సన్నను కూడా ఇలా మధ్యలో కట్ చేసి పెట్టుకోవాలి। ఉల్లిపాయ ముక్కలు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి। దీనివల్ల ఉల్లిపాయ ముక్కలు మాడిపోకుండా చక్కగా బాగా వేగుతాయి। ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత దీనిలో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి, 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను। మీ టేస్ట్కు తగ్గట్టుగా కారం ఉప్పు యాడ్ చేసుకోండి। అలానే కూర నీచు వాసన రాకుండా మంచి టేస్టీగా ఉండడం కోసం ఒక 1/2 స్పూన్ మసాలా పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను। వీటిని అన్నిటిని ఉల్లిపాయ ముక్కల్లో వేసి బాగా కలుపుకోవాలి। మనం వేసిన పసుపు ఉప్పు కారం ఉల్లిపాయ ముక్కలు బాగా పట్టేలా కలుపుకోవాలి। తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గించుకోవాలి। లేక 3 నిమిషాలు బాగా ఇలా మగ్గిన తర్వాత మూత తీసి చూసుకోవాలి। మనం వేసిన నూనె అంతా చక్కగా పైకి తేలి ఉంటుంది, ఉల్లిపాయ ముక్కలు కూడా చాలా బాగా మగ్గాయి। మనం వేసిన ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి గుడ్డు ముక్కలు, ఆ కోడిగుడ్డు ముక్కలు అన్నిటిని ఈ ఉల్లిపాయలో వేసుకోవాలి। వేసుకుని స్లోగా కలుపుకోవాలి। మనం వేసిన కోడిగుడ్డు ముక్కలకు ఉల్లిపాయ ముక్కలు ఉప్పు కారం అన్నీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి। తర్వాత ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి। ఇలా మిరియాల పొడి వేసుకోవడం వల్ల ఈ కోడిగుడ్డు ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి। ముక్కలు విడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, దీనివల్ల కూర అంతా చక్కగా బాగా మగ్గుతుంది। ఈ కోడిగుడ్డు ఉల్లికారం ఫ్రై చాలా రుచిగా ఉంటుందండి, రైస్లో కవితే చాలా బాగుంటుందండి, పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు। ముక్కలు విడిపోకుండా మధ్య మధ్యలో ఇలా స్లోగా కలుపుకుంటూ ఉండాలి। ఇలా ఎగ్స్తో చాలా రకాలు తీసుకోవచ్చు అండి, ఈగుడ్లు పులుసులు ఫ్రైలు అలాగే ఆమ్లెట్స్ కూడా వేసుకోవచ్చు। కూర ఇలా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి। మనం ఎగ్స్తో ఎన్నో రకాల వెరైటీలు చేసుకుంటామండి, కానీ ఇలాగా ఉల్లికారంతో ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో మీరే చెప్తారు నాకు। ఇలా ఈ ఫ్రైని అంతటిని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి। స్పైసీగా టేస్టీగా ఉండే ఉల్లికారం ఎగ్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూసారు కదా, మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి। ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి। అలానే మా వీడియోస్ని మీరు మొదటిసారి చూసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ మీద ప్రోత్సహించండి, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి। థ్యాంక్ యూ।